క్రైస్తుల ఆ గుడ్ మార్నింగ్ ప్రభుయేసు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు చిన్న ప్రార్థనతో మన హృదయాలు సిద్ధపరచుకుందామా దేవుడి మాటల కొరకు ప్రియమైన ఏసయ్య ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ఉండడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు తండ్రి ఆశతో నీ వైపు చూస్తుండగా మా ఆధ్యాత్మిక జీవితమునకు అవసరమైనటువంటి విలువైన మాటల చేత మా అందరితో తండ్రి మా అందరినీ దర్శించు మీ స్వరాన్ని వినిపింపచేయమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మేన్ ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం యుద్ధ యుద్ధముల కంటే జ్ఞానము శ్రేష్టము ఎక్లీషియాస్టర్ చాప్టర్ నైన్ వర్స్ ఎయిటీన్ విజమ్ ఇస్ బెటర్ దెన్ వెపన్స్ ఆఫ్ వార్ దేవుడి అద్భుతమైన వాగ్దానం అనందరి జీవితంలో నెరవేర్చబడను కాక మెయిన్ మరి దేవుని వాగ్దానాన్ని ఈరోజు మనము పరిశీలించి చూసినట్లయితే దేవుడు ఒక మాటను మనకి గుర్తు చేస్తున్నాడండి ఈ లోకంలో మనకేమున్నా ఏం లేకపోయినా అన్నిటికంటే విలువైనదేంటో ఒకటి గుర్తు చేస్తున్నాడు అనమాట జ్ఞానం మరి జ్ఞానం అంటే ఏంటంటే ఓహోవాయిందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము నాకు మూలము బైబిల్లో నాలుగు జీవుల గురించి దేవుడు చెప్పాడు అండి అవి చాలా జ్ఞానం కలిగినటువంటివి ఒకసారి సామెతలు ముప్పైవ అధ్యాయము ఇరవై నాలుగో నుంచి చూద్దాము మీద చిన్నవి నాలుగు కలవు అయిన నవి మిక్కిలి జ్ఞానం గలవి చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును చిన్న కుందేలు లేని జీవులు అయినను అవి పేట సందులో నివాసం కల్పించుకొనును మిడతలకు రాజులేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోను బలిని చేత్తో నువ్వు పట్టుకొనగలవు ఆయనను రాజు గృహములో అది ఉండును ఇక్కడ దేవుడు నాలుగు జీవుల గురించి చెప్పాడు అవి చాలా మరి జ్ఞానం కలిగినటువంటివి అని చెప్పాడనమాట మొదటిగా చీమలు చూస్తాం చీమలు చాలా బలహీనమైనటువంటివి కానీ అవి చాలా శక్తివంతమైనటువంటివి కూడా అని మనం గ్రహించాలండి ఎందుకంటే దేవుడు వాటికి చాలా జ్ఞానం ఇచ్చాడు మరి ఆహారమును వేసవికాలంలోనే సిద్ధపరచుకుంటారు మనుషులైనా అంత అలర్ట్గా ముందుగా ఏం అవసరం ఉన్నాయో అవి సిద్ధపరచుకుంటారు లేదు కానీ చీమలు మాత్రమే ఎప్పుడు కూడా ప్రయాసపడుతూనే ఉంటాయి మనం చూస్తాం కదా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం ఆ చీమలు అన్నీ కూడా లైన్లో వెళ్తూనే ఉంటాయి మరి ఆహారం ఎంత బరువు బరువు అయినా కూడా వాటిని క్యారీ చేసుకొని దాచిపెట్టుకుంటూ ఉంటాయి మరి ఆ వర్షాకాలం కోసము కాబట్టి అంత జ్ఞానం జ్ఞానమిచ్చాడనమాట దేవుడు వాటికి ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక అడవిలో ఒక ఏనుగు ఉందనమాట ఆ ఏనుగు అన్ని జీవుల్ని చాలా ఇబ్బంది పెడుతూ తన ఏదో చాలా బలమైందని మిగతావన్నీ కూడా బలహీనమైన జంతువులు అని చెప్పి ప్రతిరోజు వాళ్ళ ఆ అనిమల్స్కి అన్నిటికీ కూడా ఇది టార్చర్ చూపిస్తూ ఉంటుంది చాలా బాధ పెడుతూ వాటిని ఇబ్బంది పెడుతూ మరి గూటి మీద పక్షులు కూర్చుంటే ఆ చెట్టుని అల్లాడిచ్చి వేయడము ఇలా తర్వాత అనేకమైనటువంటి అనిమల్స్ని అది చాలా బలమైందని చెప్పి కుందేలను తరమడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే అన్నీ కూడా చాలా బాధపడుతూ భయపడుతూ ఉంటాయన్నమాట ఈ ఎలిఫెంట్ని చూసి అయితే చీమని ఒకసారి ఆ చీమ ఈ కట్టుకొని ఉంటుంది కదా పుట్ట దాంట్లోకి వెళ్ళి కూడా వాటర్ పోసెస్ దాన్ని కూడా స్పాయిల్ చేస్తే చీమలకి చాలా కోపం వస్తుంది అనమాట అప్పుడు చీమలు ఏం చేస్తాయంటే దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పి ఎలిఫెంట్ ఒకరోజు నిద్రపోతుంటే దాని యొక్క ట్రంక్లోకి దాని యొక్క తొండంలోకి వెళ్ళి లోపల దాన్ని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తాయన్నమాట అనమాట అలా స్టార్ట్ చేసినప్పుడు ఏనుగు తట్టుకోలేక కేకలు పడుతుంది ఏడుస్తుంది అప్పటి వరకు అందరినీ హింసించడం తెలుసు అందరినీ ఏడ్పించడం తెలుసు తను మాత్రం ఏడ్చింది లేదనమాట ఎప్పుడైతే తనకి ఏడుపు వస్తుందో తనకు అర్థమైంది తన ఇబ్బంది పెడుతున్నప్పుడు మిగతా జంతువులు కూడా ఎంత బాధపడి ఉంటాయని అయినా చీమలు చాలా చిన్నవి తన ముందు తను కాలు పెట్టేస్తే ఏం ఏం చేస్తాయి అని అనుకుంది ఏనుగు కానీ అది అవి లోపలికి పోయి చేస్తున్న అవి కుడుతున్నప్పుడు ఆ అనుభవించిన బాధ చాలా భయంకరమైనప్పుడు వెంటనే అరుస్తుంది అది కేకలు పెడుతున్నా క్షమించండి నేనేదో గొప్ప అనుకున్నాను నాకు అర్థమైంది ఎవరు గొప్ప కాదు అని చెప్పేసి అప్పుడు తన క్షమాపణ ఉన్నప్పుడు ఆ చీమలు విడిచిపెడతాయి మరి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం చాలా గొప్పది కాబట్టి చీమలు చిన్నవైనప్పటికీ కూడా జ్ఞానయుక్తంగా నడుచుకోవడాన్ని బట్టి అడవిలో ఏ జంతువులు చేయలేనటువంటి పనిని చీమలు చేసి చూపించాయన్నమాట కాబట్టి ఈరోజు మనం కూడా చాలాసార్లు మరి ఇతరులతో మాట్లాడే విషయంలో కావచ్చు ఇతరులతో డీలింగ్ చేసే విషయంలో కావచ్చు మన చదువుల్లో కావచ్చు మన వైవాహిక జీవితంలో కావచ్చు మన యొక్క ఫ్యామిలీ విషయంలో కావచ్చు ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడే విషయంలో కావచ్చు సంఘం విషయంలో కావచ్చు ఒక పాస్టర్గా ప్రతి ఒక్కరికి ఏంటి అవసరం ఈరోజు మన దేశాన్ని పరిపాలించే నాయకులకైనా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే జ్ఞానము ఆ జ్ఞానము ఇస్తాను అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అండి ఎందుకంటే ఆయన దగ్గర ఏముందంటే గుప్తములుగా ఉన్నాయి దేవుడి దగ్గర జ్ఞానము అలాగే ఆయన దగ్గర తెలివి వివేచన ఇవన్నీ కూడా ఆయన దగ్గర గుప్తములుగా ఉన్నాయి అయితే మనం దేవుడి దగ్గరికి వెళ్తే ఆ జ్ఞానాన్ని ఈరోజు మనకి ఇస్తానని దేవుడు స తెలియజేస్తున్నాడు ఇక్కడ యుద్ధముల కంటే అని చూస్తున్నాం జ్ఞానమే శ్రేష్టం అని చూస్తున్నాం ఎందుకంటే జ్ఞానముతోనే యుద్ధం ఏం చేయలేదు చీమలు చిన్న జ్ఞా తమకున్నటువంటి ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని ఉపయోగించి యుద్ధం లేకపోకుండానే ఆ యొక్క ఏనుగుతో ఏమి చేయకోకుండానే ఏం చేయాలో అది చేసి చూపించి అంత భయంకరమైనటువంటి ఏనుగుని సైతం కింద కూల దూసే విధంగా చేశాయన్నమాట కాబట్టి ఈరోజు మంచి జీవితంలో కూడా ఏదో ఒక పరిస్థితి నువ్వు జయించాలంటే అబ్బాయి నేను చాలా కష్టపడాలి చాలా యుద్ధం అన్నట్లు ఫీల్ కాకోకుండా నేను కలిగి ఉన్న దేవుడు జ్ఞానవంతుడు కాబట్టి ఈ ఈ సమస్యల నుంచి నన్ను బయటికి వేయడానికి ఆయన శక్తివంతుడు కాబట్టి నేను మోకరించి ప్రార్థన చేస్తే నా దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడు అని నువ్వు విశ్వసించినట్లయితే మరి యుద్ధాలు చేయకుండానే ఇజ్రాయల్ ప్రజలు అనేక సార్లు యుద్ధంలో విజయాన్ని పొందుకున్నారు ఎలా అంటే దేవుడిని శక్తిని బట్టి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి కాబట్టి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదండి ఒక జయం కోసం నువ్వు ఏదైనా సాధించాలి అనుకుంటే నువ్వు వాటి కోసము మరి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా దేవుడి దగ్గరికి రా దేవుడు పాదాలు పట్టుకో దేవుడి సనిలో కనిపెట్టు తప్పకుండా జయ జీవితాన్ని దేవుడ ఇస్తాడు సింహాలు బోన్లో మరి పడవే పడినప్పుడు యుద్ధం చేయలేదు సింహాలతో మౌనంగా సన్నిలో ప్రార్థన చేశాడు విజయాన్ని చేశాడు శత్రద్ మశ కబెత్నగోల్ని మరి ఆ యొక్క భయంకరమైన అగ్గిలో పడేస్తే వాళ్ళేం యుద్ధం చేస్తారంటే అగ్నితో ఎవరైనా చేయగలుగుతారా ఏం చేయలేరు కదా అగ్గి కాల్చిబడేస్తుంది అయినప్పటికీ కూడా దేవుని మహాకృపను బట్టి వాళ్ళు క్షేమంగా బయటికి రాగలిగారంటే దేవుని కృప అంతేకాకుండా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట బైబిల్లో మరి పేతురిని చరసాల్లో వేసినప్పుడు పేతురేమి సైనికులతో యుద్ధాలు చేయలేదు లేకపోతే వాళ్ళతో కొట్లాడి బయటికి రాలేదు దేవుడు తన దేవదూతను పంపించి మరి బయటికి తీసుకొచ్చాడు ఇలా ఎన్నో మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలా ఉన్నాయి మనం వేటి కోసము మరి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు మరి దావీదు గొల్ల్యాతుని చూస్తే కూడా మరి దావీదు యుద్ధం చేయడానికి వెళ్ళాడు కానీ యుద్ధానికి వెళ్తున్నటువంటి వ్యక్తి చేతిలో కత్తి లేకుండా ఎవరైనా యుద్ధానికి వెళ్తారా డాల్ లేకుండా ఎవరైనా యుద్ధానికి వెళ్తారా లేకపోతే ఆ యొక్క యుద్ధ వస్త్రం లేకుండా ఎవరైనా వెళ్తారా కానీ దావీదు వెళ్ళాడు కారణం ఏంటి తెలుసా దీవము కలిగినటువంటి దేవుడు తన పక్షంగా ఉన్నాడని ఆయన జ్ఞానవంతుడు ఆయన ఏమీ యుద్ధంకి ఆయుధాలు లేకుండానే విజయం ఇస్తాడని దావీదికి బాగా తెలుసు కాబట్టి ఏమీ లేకుండానే యుద్ధంలోకి వెళ్ళి విజయాన్ని చూసచ్చు ఈరోజు నీ జీవితంలో కూడా ఏమైనా పోరాటాలు ఉన్నాయో యుద్ధం అంటే పోరాటమే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక పోరాటం ఉంటూనే ఉంటుందండి అయితే ఆ పోరాటంలో విజయాన్ని ఇవ్వడానికి ఎవరున్నారు అంటే మన దేవుడు ఉన్నాడు నీ జ్ఞానం కొదగా దేవుడు ఉన్నాడు అది ఏదైనా పోరాటం కావచ్చు ఎగ్జామ్సా లేకపోతే జాబా లేకపోతే ఇంటర్వ్యూనా లేకపోతే ఇంక ఏదైనా కావచ్చు మరి అది ఏదైనా కూడా దాంట్లో విజయం ఇచ్చేది ఎవరు అంటే దేవుడే ఆ జ్ఞానం ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలంటే కూడా జ్ఞానం కావాలి కదా ఇది దీంట్లో ఎక్కడ నీకు అపజయాన్ని చూస్తున్నావో ఆ అపజయాన్ని విజయంగా మార్చడానికి దేవుడికి శక్తి ఉంది కాబట్టి నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుని వైపు నువ్వు చూడగలిగితే దేవుని పైన నువ్వు ఆనుకోగలిగితే దేవుని యొక్క అద్భుతమైన విజయాన్ని చూస్తావు యుద్ధము చేసే పని లేకుండానే దేవుని యొక్క విజయాన్ని నీ జీవితంలో చూడగలుగుతావు కాబట్టి ఈరోజు ఏ పరిస్థితిని బట్టి అయినాను భయపడుతూ ఉంటే ఒకటే గుర్తు చేసుకోవాలి దేవుడు జ్ఞానవంతుడు మరి సూక్ష్మంలో మోక్షం అని అంటుంటారు కదా మరి దేవుడు అసాధ్యకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా సాధ్యం చేయగలిగినటువంటి శక్తివంతుడు కాబట్టి నువ్వు దేవుడి వైపు చూడగలిగితే దేవుని పైన ఆధారపడగలిగితే మరి హోవా ఎందు భయభక్తులు కలిగిని ఉండగలిగితే తప్పకుండా ఇస్తాడు నీ ప్రతి పరిస్థితిలో దేవుడు జయానిచ్చి తన నామానికి నేను మహిమకరంగా నిలబడతాడు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక పరిశుద్ధిరైన తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటి కొరకు అందునాలి తండ్రి హోవాయింది భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం యుద్ధాలు వల్ల మేము విజయాలు సాధించలేము రావ కేవలం నీ జ్ఞానం బట్టి కేవలం నీ కృపను బట్టి సమస్త విషయాల్లో మేము జయాన్ని పొందుకుంటాం కాబట్టి మాకట్టి జ్ఞానం ఇచ్చి మా అందరి జీవితాల్లో ఏయో పోరాటాలు ఉన్నాయో ఏ యుద్ధాలు ఉన్నాయో వాటిలో మా అందరికీ విజయాన్ని ఇచ్చినా మనకి మహిమ తెచ్చుకోమని ఏ సమయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మెయిన్ ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విషు హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ God bless you.